కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన అనంతలక్ష్మి ఈ మధ్యే రిటైర్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖలో సూపర్వైజర్ గా పనిచేసిన అనంతలక్ష్మి రిటైర్ అవ్వగానే తనకున్న 2 ఎకరాల్లో సాగు మొదలు పెట్టారు. అందరిలా కాకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తున్నారు. టొమాటో, పాలకూర, వంకాయ, మిరపకాయ, బీరకాయ లాంటి కూరగాయలతో పాటు బొప్పాయి, జామ లాంటి చెట్లు కూడా ఉన్నాయి. రిటైర్ అయిపోగానే అయిపోలేదు కదా, ఏదో ఒకటి చేయాలని అనిపించింది. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రకృతి వ్యవసాయంలో చేయాలని. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మనతో పాటు ఇంకొంతమంది ఎవరైతే కొనుక్కి వెళ్తారో వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూద్దాం. అసలు ప్రకృతి వ్యవసాయం దీంతో అవుతుందా కాదా అనే ఉద్దేశంతో ఆవు మూత్రము, పేడ, శనగపిండి, బెల్లం ఒక 5 డేస్ మురగబెట్టిన తర్వాత డ్రిప్ ద్వారా ఇటుకిస్తా వెళ్ళామన్నమాట. మాకు పంట దిగుబడి బాగానే వస్తుంది. గోమూత్రం, గోపంచకంతో ఎరువులు తయారు చేసి వాటిని మాత్రమే ఈ పంటలకు వాడుతున్నారు. దీంతో కూరగాయల కలర్ తక్కువగా ఉంటుంది. కస్టమర్లు వీటిని మామూలు కూరగాయల్లా కొనేందుకు ఆసక్తి చూపట్లేదంటున్నారు అనంతలక్ష్మి భర్త నాగేశ్వరరావు. కూరగాయలు రుచికి బాగానే ఉన్నా గిరాకీ మాత్రం అనుకున్న స్థాయిలో లేదంటున్నారు. కాయ ఏంటంటే మనం మందేస్తే షైనింగ్ వస్తుంది కాయ. మార్కెట్లో పోతే లట్టుకుని కొనుక్కుంటారు. ఇదేంటంటే మార్కెట్ షైనింగ్ ఉండదు కాయ, కానీ రుచి ఉంటుంది. కూరగాయ తినాలా, మన హెల్త్ బాగుండాలా, మన పిల్లల హెల్త్ బాగుండాలా అనే ఉద్దేశంతో ఇక నేను కూడా వాళ్ళ దారిలోకి వచ్చాను. భార్య సాగు చేస్తానంటే మొదట్లో కాస్త వెనుక ముందులు అడినా సేంద్రియ కూరగాయలతో అందరి ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సేంద్రియ పద్ధతిలో పండిన కూరగాయలు, పండ్లు తినడం బెటర్ అని అంటున్నారు.